Hi friends, welcome to Business Ideas in Telugu channel. Friends, nenu chese prati business video information miss kaakunda meer chudalante modata na channel ni subscribe chesukoni pakkane unna bell symbol ni press cheyandi. Ivalla cheppaboye business concept anedi intavaraku YouTube charitralo evaru introduce anedi cheyaledu. Direct ga manufacturer daggar nunchi meeku machineries kavachu, raw material kavachu, prati oka item kuda available lo untundi. Chala chala takku pettubadito kevalam 30,000 nunchi 50,000 మధ్యలో ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇంటి దగ్గర నుంచే ఈజీగా బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు. సో ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక 4 స్టేట్స్ కి కూడా మీకు మిషన్స్ కావచ్చు, రా మెటీరియల్ కావచ్చు, రెగ్యులర్ గా సప్లై చేయడం జరుగుతుంది. మంత్లీ మీరు మినిమం 50,000 రూపీస్ నుంచి 1 లాక్ రూపీస్ అనేది ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. చాలా పెద్ద కంపెనీ, ఆల్మోస్ట్ ఆల్ 5 ఫ్లోర్స్ లో మీకు కంపెనీ అనేది ఉంది. ఇందులో మిషనరీస్ కావచ్చు, రా మెటీరియల్ కావచ్చు, ప్రతి ఒక్క ఐటెం కూడా కంపెనీ దగ్గర రెగ్యులర్ గా అవైలబిలిటీలో ఉంటుంది. ఎప్పటికీ డిమాండ్ ఉన్నటువంటి బిజినెస్, చాలా తక్కువ పెట్టుబడితో డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచే స్టార్ట్ చేయగలిగినటువంటి బిజినెస్. సో ఆ బిజినెస్ ఏంటో మనం ఇప్పుడు కంప్లీట్ గా తెలుసుకుందాము. బిజినెస్ కి ఎంత డిమాండ్ ఉందంటే మీరు స్టార్ట్ చేసిన వెంటనే క్యూ అనేది కడతారు. కంపెనీకి సంబంధించినటువంటి ఎండి గారు అయినటువంటి మనోజ్ గారితో మనం ఒకసారి మాట్లాడదాం. సో ఫాలో అండి. కంప్లీట్ గా మీకు 4 ఫ్లోర్స్ లో ఈ బిజినెస్ కి సంబంధించినటువంటి మిషనరీస్ కావచ్చు, రా మెటీరియల్ కావచ్చు, అన్ని కూడా ఇక్కడే స్టాక్ అవైలబిలిటీ లో ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు డైరెక్ట్ గా కంపెనీకి ఎండి గారు అయినటువంటి మనోజ్ గారితో ఇక్కడ ఏ మిషనరీస్ అవైలబిలిటీలో ఉన్నాయి, అలాగే రా మెటీరియల్ ఎలా ఎక్కడ దొరుకుతుంది అనేది టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాము. సో మనోజ్ గారు, నేను బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్ నుంచి వస్తున్నాను సార్. సో మా సబ్స్క్రైబర్స్కి మన దగ్గర ఏమేం మిషనరీస్ అవైలబిలిటీలో ఉంటాయి అవి మీరు చెప్తే బాగుంటుంది సార్. సార్, ఇప్పుడు మన దగ్గర ఏ మిషనరీస్ అవైలబిలిటీలో ఉన్నాయి? సార్, మా దగ్గర సబ్లిమేషన్కి సంబంధించిన కంప్లీట్ ఐటమ్స్ మొత్తం మా దగ్గర ఉంటాయి. సబ్లిమేషన్లో మోర్ దెన్ మా దగ్గర 15 టైప్స్ ఆఫ్ మిషనరీస్ మా దగ్గర అవైలబిలిటీ ఉన్నాయండి. ఇవి మేము డైరెక్ట్గా మలేషియా నుంచి ఇంపోర్ట్ చేసి మొత్తం మేము సప్లై చేస్తాము. దీంతోపాటుగా మా దగ్గర దీనికి సంబంధించిన కంప్లీట్ రా మెటీరియల్స్ 700+ వెరైటీస్ ఆఫ్ రా మెటీరియల్స్ మా దగ్గర అందుబాటులో ఉన్నాయి. వీటిలో 300+ రా మెటీరియల్స్ అన్ని మేము ఓన్గా మేకింగ్ చేస్తున్నాము. ఇక్కడ 200 ఐటమ్స్ ఇంపోర్ట్ చేస్తున్నాము, కొన్ని లోకల్లో పర్చేస్ చేస్తున్నాము. మా దగ్గర కంప్లీట్లీ దీనికి సంబంధించిన సబ్లిమేషన్ సంబంధించిన కంప్లీట్ మెటీరియల్స్ మా దగ్గర ఉంటాయండి. దీనికి సంబంధించిన ఇంక్స్, ట్రాన్స్ఫర్ పేపర్స్, మిషనరీస్, రా మెటీరియల్ అన్నీ కూడా ఒకే కంపెనీ నుంచి మేము సప్లై చేస్తున్నాం అండి. సార్, ఇప్పుడు ఈ సబ్లిమేషన్ మిషన్ లో మినిమం స్టార్టింగ్ ప్రైస్ ఎక్కడి నుంచి ఏ రేంజ్ వరకు మిషనరీస్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి? మిషనరీస్లో ఇప్పుడు స్టార్టింగ్ వచ్చి 13,500 నుంచి మన దగ్గర 1 లాక్, 1.5 లాక్లో కూడా మిషనరీస్ ఉన్నాయండి. కస్టమర్ బడ్జెట్ని బట్టి, వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి మనం ఇస్తున్నాం. ఇప్పుడు ప్రొఫెషనల్గా రోజుకి ఫర్ ఎగ్జాంపుల్ 1,000 టీషర్ట్స్ ప్రింట్ చేయాలి అంటే వాళ్ళకి సపరేట్ మిషనరీ ఉంటుంది. మిక్సింగ్ మగ్స్, టీషర్ట్లు, ఇంకా వచ్చి రాక్స్, క్రిస్టల్స్ అన్ని మిక్సింగ్లో చేయాలనుకోండి, వాళ్ళ బడ్జెట్ ఒక 30,000 బడ్జెట్లోనే కంప్లీట్ సెటప్ చేసుకోవచ్చు. మినిమం 30,000 నుంచి 1.5 లాక్లో మా దగ్గర మిషనరీస్ ఉన్నాయి. సార్, ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏదైనా గవర్నమెంట్ నుంచి లైసెన్సెస్ తీసుకోవాలా? ఈ బిజినెస్కి ఎటువంటి లైసెన్స్ అవసరం లేదండి. ఓకే సార్, అంటే ఈ బిజినెస్కి సంబంధించి వాళ్ళు ఒకవేళ ప్రాజెక్ట్ ప్రిపేర్ చేసుకుంటే, సపోజ్ మీరు ఒక కొటేషన్ ఇస్తే దీనికి ఏమైనా లోన్స్ వస్తాయా? గవర్నమెంట్ నుంచి సపోర్టింగ్ అనేది ఉంటుందా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్గా? అంటే ముద్రా లోన్స్ కావచ్చు, అదర్స్ కావచ్చు, ఏమైనా? వీటికి ముద్రా లోన్స్ అన్నీ కూడా వస్తాయండి. యాక్చువల్గా బ్యాంక్ లోన్స్ మేము మోర్ దెన్ 300-400 మేము బ్యాంక్ లోన్స్ కూడా శాంక్షన్ చేసుకొని వస్తే మేము ఇక్కడ మిషనరీస్ కూడా సప్లై చేస్తున్నాము. ఎక్కువగా ఏ బ్యాంక్ నుంచి లోన్స్ తీసుకున్నారు సార్? సార్, నిజం ఏంటంటే వీటిని అంతా గవర్నమెంట్ బ్యాంక్స్ నుంచే వస్తుంటాయి సార్. ఎస్బీఐ నుంచి, ఆంధ్ర బ్యాంక్ నుంచి, వీటి నుంచే వస్తుంటాయి. ప్రైవేట్ బ్యాంక్స్ కంటే కూడా గవర్నమెంట్ బ్యాంక్స్ నుంచే ఎక్కువ వస్తుంటాయండి. సార్, మనం ఈ బిజినెస్ని స్టార్ట్ చేయాలంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు మినిమం ఎంత బడ్జెట్ అవుతుంది? సార్, ఇప్పుడు ఇది స్టార్టింగ్ అంటే మన బడ్జెట్ని బట్టి కస్టమైజ్డ్ చేసుకోవచ్చు అండి. దీంట్లో ఎలా ఉంటుందంటే మినిమం బడ్జెట్ ఒక 25-30,000లో స్టార్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఒక 3 లాక్స్-4 లాక్స్ పర్చేజ్ చేసే కస్టమర్స్ ఉన్నారు మా దగ్గర. అంటే ఇది డిపెండ్ అపాన్ కస్టమర్ బడ్జెట్ని బట్టి మనం కస్టమైజ్డ్ చేసి ఇస్తామండి. వాళ్ళకి ఏ మిషనరీ అయితే సరిపోతుంది, ఏ మిషనరీ అయితే వాళ్ళకి వాళ్ళ బడ్జెట్కి సూటబుల్ అవుతుందో దాన్ని బట్టి మేము సప్లై చేస్తాం సార్. సార్, ఇప్పుడు మన దగ్గర కాంబో మిషన్ ఉందన్నారు. సో దాని ప్రైస్ ఎంత? దాంట్లో మనం ఏమేం మెటీరియల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు? పడే సపోజ్ ఒక మగ్గు తీసుకుందాం లేదా ఒక టీషర్ట్ తీసుకుందాం, పడే ఎన్ని మనం చేయవచ్చు? సార్, ఇప్పుడు కాంబో మిషన్ అంటే ఏంటంటే దీంట్లో మగ్స్, టీషర్ట్స్, రాక్స్, క్రిస్టల్స్, గ్లాస్ ఫ్రేమ్స్, అంటే ఒక 700 ఐటమ్స్
ఒకే మిషన్ మీద మనం ప్రింటింగ్ చేసుకోవచ్చు అండి. దీనికి మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటంటే, ఒక 5-in-1 కాంబో మిషన్ ఒకటి కావాలి, దాంతోపాటు ప్రింటర్ ఒకటి కావాలండి. మనకి 5-in-1 మిషన్ వచ్చేసరికి 13,999 రూపాయలు, అంటే అప్రాక్సిమేట్ 14,000కి మనం కస్టమర్స్కి ఇస్తున్నాం ఇక్కడ. ప్రింటర్ వచ్చి 8,900లో 4 కలర్ ప్రింటర్ ఉంది. అదే మనకి ఇంకా కొంచెం స్పీడ్ ఎక్కువ కావాలి, మనం రోజు ఎక్కువ ప్రొడక్షన్ చేసుకోవాలి అనుకుంటే 6 కలర్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. 6 కలర్ వచ్చి మనకి అప్రాక్సిమేట్లీ 20,000 రూపీస్ అవుతుంది. ఇప్పుడు దీనికి కావాల్సిన ప్రింటర్ వచ్చేసి 4 కలర్ 6 కలర్ అన్నారా, ఏ కంపెనీ అయితే మనకి బెటర్ అవుట్పుట్ ఇవ్వగలం? సార్, ఇది సబ్లిమేషన్కి ఓన్లీ ఎప్సాన్ ప్రింటర్సే సూటబుల్ అండి. ఎప్సాన్ కాకుండా అదర్ ప్రింటర్స్ మనం యూజ్ చేయలేము దీంట్లో. దీంట్లో వచ్చి ఎప్సాన్ L130 అని 4 కలర్ ప్రింటర్ ఉంది. ఇది అయితే మనకి లో బడ్జెట్లో, అంటే అప్రాక్సిమేట్లీ 9,000 ఆ రేంజ్లో వస్తుంది. అదే 6 కలర్ అయితే ఎప్సాన్ L805 ఉందండి. L805 అయితే మనకి 20,000 to 21,000 ఉంటుందండి. నెక్స్ట్ ఇంకా ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నాయా సార్? దీనికి మిషన్ ఆపరేట్ చేయాలంటే మీకు ఒక కంప్యూటర్ ఒకటి కావాలి. అంటే మీ దగ్గర ఉన్న, మీరు ల్యాప్టాప్ వాడుతున్నా, మీరు పర్సనల్గా మీ దగ్గర కంప్యూటర్ ఉన్నా కూడా ఇది మీకు సూటబుల్ అవుతుందండి. దాంట్లో మినిమం రిక్వైర్మెంట్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఎక్కువగా దీన్ని ఏంటంటే ఫోటో స్టూడియోస్లో, కావచ్చు చిన్న చిన్న స్టోర్స్లో కూడా, ఇప్పుడు గిఫ్ట్ షాపుల్లో వాటిలో కూడా యూస్ చేస్తున్నారు మిషనరీని. ప్రతి ఒక్క షాప్లో కూడా వాళ్ళ ఓన్ సిస్టమ్స్ ఉంటాయి, ఆ సిస్టమ్కి ఇది కనెక్ట్ చేసుకొని మనం యూస్ చేసుకోవచ్చు. దీనికి సపరేట్గా ఒక సిస్టమ్ అనేది అవసరం ఉండదు. జనరల్గా ఏదన్నా ఒకటి మనం ప్రింటింగ్ చేయాలి అంటే సబ్లిమేషన్ మిషన్లో, సపోజ్ ఒక మగ్ లేదా టీషర్ట్ కావచ్చు, లేదా ఇంకేదైనా ఫోటో ఫ్రేమ్స్ కావచ్చు, ఏదైనా ఒకటి ప్రాసెస్ అనేది చేయమంటుంది సార్. అంటే ఫస్ట్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, డిజైన్స్ మీరు ఏమైనా ప్రొవైడ్ చేస్తారా కంపెనీ తరఫు నుంచి? సాఫ్ట్వేర్ ఏదైనా అవసరమా దీనికి? సార్, దీనికి సపరేట్గా ఎటువంటి సాఫ్ట్వేర్ అవసరం లేదండి. పర్టికులర్ సైజెస్ ఉంటాయి. ఇప్పుడు మగ్గుకు ఒక సైజ్ ఉంటుంది, క్రిస్టల్కి, రాక్కి, అంటే మా దగ్గర 700 ఐటమ్స్ నుంచి 800 ఐటమ్స్ దాకా ఉన్నాయి. ఈ ఐటెం ప్రతి ఒక్క దానికి డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. ఆ సైజెస్ అన్నీ కూడా అది ఎలా తీసుకోవాలి, ఎలా ప్రింటింగ్ చేయాలి, దీనికి సంబంధించిన ప్రతి ఒక్కటి మేము ట్రైనింగ్ ఇస్తాం. మా దగ్గర కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయండి. అంటే ట్రైనింగ్ ఎంతసేపు తీసుకోవాల్సి వస్తుంది సార్? అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం తెలుసుకోవాలంటే. సార్, దీనికి అంత ఎక్కువ టైం ఏం అవసరం లేదు. బేసిక్ మనకి ఫోటోషాప్ నాలెడ్జ్ ఉంటే ఒక 1 hour to 1.5 hours సరిపోతుందండి. అంటే ఆ సైజెస్ ఎలా తీసుకోవాలి, ప్రింటింగ్ ఎలా చేసుకోవాలని చెప్తాం. ఫస్ట్ టీషర్ట్ మీద కానీ మగ్గు మీద కానీ ఫస్ట్ స్టెప్ నుంచి ఎండింగ్ వరకు మనం స్టార్ట్ చేయాలంటే, అంటే ప్రింటింగ్ చేయాలంటే ప్రాసెస్ ఒకసారి చెప్తారు? చెప్తామండి. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే, ఇది సబ్లిమేషన్ ప్రింటింగ్ అంటే మనం ఒక ట్రాన్స్ఫర్ పేపర్ మీద మనం ప్రింట్ తీసుకొని, ఆ ప్రింట్ని మనం ఏమైతే ఆర్టికల్ మీదకి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నామో దాని మీద మనం హీట్ ట్రాన్స్ఫర్ ద్వారా మనం ట్రాన్స్ఫర్ చేస్తామండి. సబ్లిమేషన్ అంటే ఇస్ నథింగ్ బట్ హీట్ ట్రాన్స్ఫర్ అండి. అది దీంట్లో సబ్లిమేషన్ ఏంటంటే వాటర్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్ అండి. ఇంకోటి ఏంటంటే సన్ షేడ్కి కూరలు పెట్టినా కూడా ఇది వెంటనే మనకి పాడవదు. సబ్లిమేషన్ అనేది ఇప్పుడు వరల్డ్లో మోస్ట్ పాపులర్ ప్రింటింగ్ అండి, సబ్లిమేషన్ ప్రింటింగ్ అనేది. ఈ క్యాటలాగ్లో మా దగ్గర MDF ఫ్రేమ్స్ ఉన్నాయి, రాక్స్, క్రిస్టల్స్ ఉన్నాయి. దీంట్లో మీరు ఫస్ట్ పేజ్లో చూసినట్టయితే ఇవన్నీ MDF అండి. MDF మీద ప్రింటింగ్ వస్తుంది, సబ్లిమేషన్ ప్రింటింగ్. ఇవి వచ్చి వాల్ హ్యాంగింగ్స్. ఇవి MDFలో వాల్ హ్యాంగింగ్స్. ఈ పేజ్ కూడా వాల్ హ్యాంగింగ్స్. నెక్స్ట్ ఇవన్నీ వాల్ ఈ పేజెస్ వరకు మన ఇవన్నీ మన ఓన్ మేకింగ్ అండి ఇవి. నెక్స్ట్ క్రిస్టల్స్, ఇవి ఏంటంటే సబ్లిమేషన్ క్రిస్టల్స్ అంటారు. క్రిస్టల్ మీద మనకి ప్రింటింగ్ వస్తుంది. నెక్స్ట్ ఇవి వచ్చి మనకి అల్యూమినియం మీద ప్రింటింగ్ అండి. ఇవన్నీ ఇంపోర్టెడ్ సెగ్మెంట్ అండి ఇది. నెక్స్ట్ మనకి ఇవన్నీ కూడా అల్యూమినియంలో మనకి మోడల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇవి వచ్చేసరికి సబ్లిమేషన్ రాక్స్, ఇవి అంటే స్టోన్ మీద ప్రింటింగ్ వస్తుంది. నెక్స్ట్ ఇవన్నీ సిరామిక్ మగ్స్, ఇవి సబ్లిమేషన్ కోటెడ్ మగ్స్. ఇంకా వచ్చి గ్లాస్ ఫ్రేమ్స్ ఉన్నాయి మా దగ్గర. నెక్స్ట్ వచ్చి రివాల్వింగ్ ల్యాంప్స్ ఉన్నాయి, ఇప్పుడు కొత్త ట్రెండ్ అండి ఇవి. ఇంకా మనకి టైల్స్ మీద కూడా ప్రింటింగ్ వస్తుంది. ఇవి వచ్చి కుషన్స్ మీద ప్రింటింగ్, మ్యాగ్నెట్స్ మీద ప్రింటింగ్ వస్తుంది. ఇవి దీంట్లో మా దగ్గర మోర్ దెన్ 150 ఐటమ్స్ ఆఫ్ కీ చైన్స్ ఉన్నాయి. ఇంకా మిషనరీ ఉందండి. ఈ మిషన్స్లో ఇది వచ్చి మగ్ ప్రింటింగ్ మిషన్. ఇది ఏంటంటే ఓన్లీ సింగిల్ మగ్ మాత్రం మనం దీంట్లో ప్రింట్ చేసుకోగలము. ఇది వచ్చి డబల్ మగ్ ప్రెస్. ఎవరన్నా కొంచెం ఎక్కువ ప్రింట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎట్ ఎ టైం మనం 2 మగ్స్ ప్రింట్ చేసుకోవచ్చు. ఇది వచ్చి మనకి టచ్ స్క్రీన్ అనమాట, అంటే దీంట్లోనే అప్డేటెడ్ వర్షన్ ఇది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి 5-in-1 కాంబో మిషన్. నేను ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు ఈ 5-in-1 కాంబో మిషన్ తీసుకుంటే ఈ క్యాటలాగ్లో అయితే మీకు ఏమైతే ఐటమ్స్ చూపించానో అన్ని ఐటమ్స్ మీరు ఒకే మిషన్ మీద ప్రింటింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి 3D వాక్యూమ్ ప్రెస్. ఈ 3D వాక్యూమ్ ప్రెస్ వచ్చి మనకి మొబైల్ కేసెస్ ప్రింట్ చేసుకోవడానికి, ఏమన్నా 3D మోడల్స్లో మనం ప్రింటింగ్ 3-sided ప్రింట్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి. ఇది మెయిన్లీ మనకి మొబైల్ కేసెస్కి యూస్ చేస్తారు దీన్ని. నెక్స్ట్ వచ్చి 15x15 హీట్ ప్రెస్లు ఉన్నాయి.
ఇవి దేనికి యూస్ చేస్తాం అంటే టీ షర్ట్ ప్రింటింగ్, అంటే రోజుకి ఒక 500 టీ షర్ట్స్ 1000 టీ షర్ట్స్ ప్రింట్ చేయాలంటే దీంట్లో అప్డేటెడ్ అండి ఇది, ఇది ఓన్లీ టీ షర్ట్కి మాత్రమే పనికొస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చి లేయర్డ్ హీట్ ప్రెస్ అంటారు, అంటే మనం ఐడి కార్డ్స్ వేసుకునేటప్పుడు ట్యాక్స్ వేస్తాం కదా, ఆ ట్యాక్స్ మీద ప్రింటింగ్ వస్తుంది దీంట్లో. ఇది మెయిన్గా దీంట్లో మాకు ఎక్కువ మూవ్ అయ్యే ఐటమ్ వచ్చి 5-in-1 హీట్ ప్రెస్ అండి. ఈ ఒక్క మిషన్ తీసుకుంటే మీరు అన్ని ప్రింట్ చేసుకోవచ్చు, ఈ క్యాటలాగ్లో ఉన్న ప్రతి ఒక్క ఐటమ్ మీరు ప్రింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ క్యాటలాగ్లో చూపించారు కదా మీరు కంప్లీట్గా, ఇక్కడ ఉన్న మెటీరియల్ మొత్తం కూడా స్టాక్ మన దగ్గర ఎప్పుడు అవైలబిలిటీలో ఉంటుందా? దీంట్లో సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ మా దగ్గర అవైలబిలిటీలో ఉంటుందండి. దీంట్లో 50% ఆఫ్ ఐటమ్ మా ఓన్ మేకింగే ఉంది, 50% ఇంపోర్టెడ్ వస్తుందండి. ఓకే, అంటే మిషన్తో పాటు మీరు రెగ్యులర్గా రా మెటీరియల్ అనేది సప్లై చేయగలరు? అవునండి. ఎందుకంటే మనం మిషన్ పర్చేజ్ చేసిన తర్వాత రా మెటీరియల్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. రా మెటీరియల్ మనకి దొరకకపోతే బిజినెస్ స్టార్ట్ చేయడానికి కష్టంగా ఉంటుంది. అవునండి. సో ఎప్పుడైనా కానీ ఏ టైంలోనే కానీ మీరు స్టాక్ గన కస్టమర్ ఆర్డర్ ఇస్తే ఎప్పటి లోపల డెలివరీ ఇస్తారు? సార్ మా దగ్గర అన్నీ కూడా ఇన్ స్టాక్లోనే ఉంటాయి. ఇప్పుడు మా ఓన్ ప్రొడక్షన్ అయినా కూడా అన్నీ మేమేంటే ఒక్కొక్క ఐటము ఒక 50 pieces 100 pieces రెడీ స్టాక్లో ఉంటుంది. ఇప్పుడు మ్యాక్సిమం సేమ్ డేనే డిస్పాచ్ అయిపోతుంది. ఇప్పుడు చాలామంది కస్టమర్ మార్నింగ్ ఆర్డర్ ఇస్తే ఈవినింగ్ కల్లా డిస్పాచ్ చేస్తాం. ఇన్ కేసు ఏమన్నా బల్క్ ఆర్డర్ అనుకోండి ఒక 1 or 2 days డిస్పాచ్ చేస్తామండి. మ్యాక్సిమం సేమ్ డేనే డిస్పాచ్ అయిపోతుంది మెటీరియల్ అంతా కూడా. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక్కసారి గమనించండి గోడౌన్, ఇందులో కంప్లీట్గా స్టాక్ అనేది అవైలబిలిటీలో ఉంది. ఇంకా ఇటువంటి గోడౌన్స్ 5 godowns అనేది ఉన్నాయి. సో ఒక్కొక్క గోడౌన్లో మీకు ఏమేమి మెటీరియల్ ఉంటుంది అనేది కంప్లీట్గా చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి మీకు కంప్లీట్గా ఫోటో ఫ్రేమ్స్ అనేది ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్లో ఉన్నాయి. సో ఒక్కసారి పైన మొత్తం ఒకసారి చూడండి కంప్లీట్గా, ఇవన్నీ ఫోటో ఫ్రేమ్స్కి సంబంధించినటువంటి సెక్షన్. ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ పిల్లోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇది హార్ట్ సింబల్లో ఉన్నటువంటి పిల్లో అనమాట, దీని మీద కూడా ప్రింటింగ్ అనేది వేయవచ్చు. అలాగే ఇటువంటి ఫ్రేమ్స్ అనేది చూడండి చాలా చాలా అట్రాక్షన్గా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీకు ఫోటో ఫ్రేమ్సే. ఇక్కడ చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్లో మీకు అవైలబిలిటీలో ఉన్నాయి. ఇక్కడ కూడా మీకు చాలా చాలా మోడల్స్, ఇవంతా కూడా గోడౌన్లో ఉన్నటువంటి స్టాక్ అనమాట చూడండి. సో దీని మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రింటింగ్ అనేది వేసి మనం కస్టమర్కి ఇవ్వవచ్చు. సో ఇటువంటి రా మెటీరియల్ అంతా కూడా మీకు ఎప్పుడు అవైలబిలిటీలో అనేది ఉంటుంది. సో ఇక్కడ ఉన్నది మొత్తం కూడా ఇదంతా కూడా స్టాకే, ఒకసారి చూడండి. ఇక్కడ కానివ్వండి, ఇక్కడ ఉన్నది కూడా కంప్లీట్గా స్టాకు. మీకు మరొక గోడౌన్లో కంప్లీట్గా మిషనరీస్ ఎలా ఉన్నాయి, సో స్టాక్ ఎంత ఉంది, ఇంకా ఏం మెటీరియల్ ఉండేది అనేది. నెక్స్ట్ కింద ఉన్నటువంటి గోడౌన్కి వెళ్దాము, ఒకసారి ఫాలో కండి. ఫ్రెండ్స్ కంప్లీట్గా మీకు ఇక్కడ లేజర్ ఎంగ్రేవింగ్ కటింగ్ మిషన్ అనేది నేను చూపిస్తాను. ఇక్కడ ప్రతి ఒక్క మెటీరియల్ కూడా కటింగ్ అనేది అవ్వడం జరుగుతుంది. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్ అనేది కటింగ్ అవ్వడం జరుగుతుంది. సో ఎటువంటి మెటీరియల్ కట్ అవుతుంది అనేది నేను మీకు మళ్ళీ చూపిస్తాను. ఒకసారి మిషన్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి ఫాలో కండి. సో కంప్లీట్గా ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఈ సిస్టమ్ ఉంది కదా చూడండి, గమనించండి. ఇక్కడ మనకి ఏ మోడల్ అయితే కావాలో అవి సైజెస్ ప్రకారం ఇక్కడ కంప్యూటర్లో డిజైన్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ నుంచి మనం ఆప్షన్ అనేది ఇచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మిషన్లో సపోజ్ చూడండి, సో ఇటువంటివన్నీ కూడా ఇక్కడ కటింగ్ అయినవే. ఈ ఫోటో ఫ్రేమ్స్ ఒక్కసారి చూడండి, హార్ట్ సింబల్లో ఉన్నటువంటివి ఇక్కడ ఇదే మిషన్లో కటింగ్ అనేది చేయడం జరిగింది. కాకపోతే డిజైనింగ్ అనేది కంప్లీట్గా ఇటువంటి సిస్టంలో డిజైనింగ్ అనేది చేయాల్సి వస్తుంది. సో చూడండి ఇటువంటివన్నీ ఇక్కడ ఉన్నటువన్నీ కూడా కంప్లీట్గా మీకు ఇక్కడ డిజైన్ అయినటువంటి మెటీరియలే. సో ఇక్కడ ఉన్నటువంటి ఏ మెటీరియల్ అయినా కానీ ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ స్టేట్స్కి కంప్లీట్గా మిషనరీస్ కావచ్చు, అలాగే రా మెటీరియల్ కావచ్చు రెగ్యులర్గా సప్లై చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ కూడా మిషనరీలో కటింగ్ అనేది అవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఇక్కడ కటింగ్ అయినవి, ఒక్కసారి చూడండి. సో ఇటువంటివన్నీ కూడా ఇక్కడ కటింగ్ చేసినటువంటివి మెటీరియల్ అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు చూపించినటువంటి మిషన్లో కటింగ్ అయినటువంటి మెటీరియల్ అనమాట ఇది మొత్తం కూడా. సో ఇలాగ చాలా అట్రాక్షన్గా ఈ విధంగా మీరు ప్రిపేర్ అనేది చేయవచ్చు ఈ మిషనరీస్లో, ఒక్కసారి చూడండి. సో ఈ విధంగా ఇక్కడ ఇదే మిషన్లో మీకు లేజర్ ఎంగ్రేవింగ్ కటింగ్ మిషన్లో తయారైనటువంటి మెటీరియల్ అనమాట ఇదంతా చూడండి. దేనికి దానికి తగ్గట్టుగా మీకు మిషన్లో రెడీ అనేది చేసుకోవచ్చు, డిజైనింగ్ అనేది చేసుకోవాల్సి వస్తుంది, ఒక్కసారి చూడండి.
సో ఇక్కడ ఉన్నటువంటి రా మెటీరియల్ మొత్తం కూడా ఇదంతా కూడా మీకు ఇక్కడ ప్రింటింగ్ అనేది అవ్వడం జరుగుతుంది. సో ఇదే మిషన్ లో మీకు కంప్లీట్ గా ప్రతి ఒక్క మోడల్ కూడా ఫ్రేమ్స్ అన్ని కూడా డిజైనింగ్ అనేది చేసుకోవచ్చు. చూపించిన విధంగా లేజర్ ఎంగ్రేవింగ్ కటింగ్ మిషన్ లో తయారైనటువంటి మెటీరియల్ మొత్తం కూడా ఇక్కడ ఈ విధంగా అటాచ్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఒక్కసారి చూడండి ఎంత అట్రాక్షన్ గా వర్డ్స్ అనేది కటింగ్ అయ్యాయి, అలాగే ఫ్రేమ్స్ కూడా చాలా బాగా అట్రాక్షన్ గా కటింగ్ అవ్వడం అనేది జరిగింది. సో మగ్స్ సెక్షన్స్ కి మనం ఇప్పుడు వెళ్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా మీకు సబ్లిమేషన్స్ కి సంబంధించినటువంటి కాంబో హీట్ ప్రెస్ మిషన్ అనమాట. ఒకసారి చూడండి నేను ఇందాక చెప్పినట్టుగానే స్టాక్ అంతా ఇక్కడ రెడీగా ఉంది. సో ఇవన్నీ కూడా మిషనరీసే అనమాట. ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఇక్కడ చూడండి ఇవి కూడా మిషనరీసే, ఇక్కడ ఇవన్నీ కూడా మిషనరీసే ఫ్రెండ్స్. టోటల్ గా ఇవి చూడండి సబ్లిమేషన్ కి సంబంధించినటువంటి మిషన్సే. ఇక్కడ ఉన్నటువంటి అంతా కూడా స్టాక్ మొత్తం ఇవన్నీ మిషనరీస్. సో ఇక్కడ వచ్చేసి మీకు టైల్స్ కి సంబంధించినటువంటి ఐటమ్ అనమాట. సో ఇవన్నీ రా మెటీరియల్స్. సో ఇక్కడ ఉన్నటువంటివి ఫోటో ఫ్రేమ్స్ అనమాట. ఒకసారి చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోటో ఫ్రేమ్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి ఇవన్నీ కూడా. సో అలాగే ఇక్కడ మీకు కంప్లీట్ గా రాక్ అండ్ ఫోటో మోడల్స్ అనేది కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఇవి చూడండి ఎలా ఉంటుంది అనేది నేను మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇవి చూడండి ఫ్రెండ్స్ ఎంటీగా ఉన్నటువంటి మోడల్ అనమాట. దీని మీద మనకు కావాల్సినటువంటివి ప్రింటింగ్ చేసి కస్టమర్ కి ప్రొవైడ్ అనేది చేయవచ్చు. సో ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి చూడండి. సో చాలా చాలా అట్రాక్షన్ గా మెటీరియల్ అనేది ఉంది. చాలా తక్కువ ప్రైజ్ కే మీకు రా మెటీరియల్ అనేది సప్లై చేయడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి రాక్ అనమాట. డిఫరెంట్ మోడల్స్ లో మీకు ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. ఇదంతా కూడా స్టాక్ ఏ ఫ్రెండ్స్, ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అనమాట. ఇక్కడ చూడండి టోటల్ గా ఇక్కడ ఉన్నటువంటి గోడౌన్ లో మొత్తం కూడా మీకు స్టాక్ అనేది రెడీగా ఉంటుంది. ఎప్పుడు ఇయర్ మొత్తం కూడా మీకు సప్లై అనేది చేయడం జరుగుతుంది. కంపెనీ ఆల్మోస్ట్ ఆల్ ఒక 15 ఇయర్స్ నుంచి ఇదే బిజినెస్ చేస్తుంది ఫ్రెండ్స్. కంప్లీట్ గా ఇక్కడ చూడండి ఇదంతా కూడా మిషనరీస్, అలాగే స్టాక్ అంతా ఇక్కడ రెడీగా ఉంటుంది. ఇయర్ మొత్తం కూడా మీకు కంపెనీ వాళ్ళు సప్లై చేయడం అనేది జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ కంపెనీ అనేది 15 ఇయర్స్ నుంచి రన్ అనేది చేస్తున్నారు. టోటల్ గా 4 ఫ్లోర్స్ లో మీకు ఒక ఫ్లోర్ లో వచ్చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టాక్స్, నెక్స్ట్ ఫ్లోర్ లో ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేది అవైలబిలిటీ లో ఉన్నాయి. సో నెక్స్ట్ ఫ్లోర్ లో మనము కంప్లీట్ గా మగ్స్ కి సంబంధించినటువంటి గోడౌన్ అనేది చూద్దాము. ఎన్ని టైప్స్ ఆఫ్ మోడల్స్ మగ్స్ అనేది అవైలబిలిటీ లో ఉన్నాయో. సో ఇదంతా కూడా రా మెటీరియల్ కి సంబంధించిన సెక్షన్, అలాగే మిషనరీస్. ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూడండి, ఇది కంప్లీట్ గా మీకు మిషనరీస్ అనమాట. సో ఇక్కడ చూడండి ఎన్ని మిషన్స్ అనేది రెడీగా మీకు సప్లై చేయడానికి అవైలబిలిటీ లో ఉన్నాయో. సో ఇటువంటి బాక్స్ మీరు ఒకటి పర్చేస్ చేసుకుని బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. ఇప్పటి వరకు మీకు చెప్పినటువంటి టోటల్ బిజినెస్ కాన్సెప్ట్స్ అనేది డిఫరెంట్ గా ఉన్నాయి, కానీ 621 బిజినెస్ కాన్సెప్ట్ ఇది డైరెక్ట్ గా మీకు మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచే మిషనరీస్ కావచ్చు, రా మెటీరియల్స్ కావచ్చు, ప్రతి ఒక్క ఐటమ్ కూడా అవైలబిలిటీలో ఉంటుంది. ఎక్కడైనా కానీ మనం బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చరర్ నుంచి పర్చేస్ చేస్తే మనకి ఎక్కువ ప్రాఫిట్స్ అనేది ఉంటాయి. నేను ఇప్పుడు చెప్పినటువంటి ఈ బిజినెస్ కాన్సెప్ట్స్ ని మీరు 2 టైప్స్ లో చేయవచ్చు అనమాట. 2 ప్యాకేజెస్ అనేది మనకు అవైలబిలిటీలో ఉన్నాయి. తక్కువ బడ్జెట్ లో మీరు స్టార్ట్ చేయాలి అని అనుకుంటే కేవలం ఒక 30,000 ఇన్వెస్ట్మెంట్ తో మీరు మిషనరీస్ కావచ్చు, రా మెటీరియల్ కావచ్చు, పర్చేజ్ అనేది చేసుకోవచ్చు. అలాగే 50,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెడితే దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్ అలాగే మిషనరీస్ అనేది మీకు దొరుకుతాయి. ఫ్రెండ్స్ ఇక్కడ ఒకసారి చూడండి ఇవన్నీ కూడా మిషనరీస్ అనమాట. ఒకసారి చూడండి ఇది ఒక టైప్ ఆఫ్ మోడల్ మిషనరీస్ అనమాట. ఇవన్నీ కూడా ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి మిషనరీస్ అనమాట. సో ఇక్కడ చూడండి ఇదొక మోడల్ అనేటువంటి మిషన్ అనమాట. సో ఇవన్నీ కూడా ప్యాకింగ్ కూడా చాలా చాలా అట్రాక్షన్ గా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీకు మిషనరీస్ అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మగ్స్ అనేది ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. ఒకసారి చూడండి చాలా చాలా హై క్వాలిటీతో ఈ మగ్స్ అనేది మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఈ బాక్స్ మొత్తం కూడా మగ్సే ఉన్నాయి. సో ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా మగ్స్ కి సంబంధించిందే. సో ఇక్కడ చూడండి, సో ఇది వరకే చూపించినటువంటి స్టాక్ అనేది వేరు, ఇది వచ్చేసి నెక్స్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి స్టాక్ అనమాట. కంప్లీట్ గా ఎంత స్టాక్ అనేది ఉంది ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. సో ఇటువంటి పెద్ద మ్యానుఫ్యాక్చర్ తో మీరు టైఅప్ అయితే మంచి సక్సెస్ అనేది అవుతారు. సో ఒకసారి చూడండి ఇంకా మీకు స్టాక్ ఎక్కడ ఎంత ఉంది అనేది కంప్లీట్ గా ఒకసారి చూపిస్తాను. చూడండి ఇదంతా కూడా స్టాకే అనమాట. ఒక్కసారి చూడండి నన్ను ఫాలో అవ్వండి. సో ఇది ఒక ఫ్లోర్ అనమాట. కంప్లీట్ గా మీకు ఇక్కడంతా కూడా స్టాక్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం స్టాక్ కూడా మీకు మగ్స్ అనమాట. ఇక్కడ ఒకసారి చూడండి ఇవి వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ మీకు మగ్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఈ ఫ్లోర్ మొత్తం కూడా టోటల్ గా మగ్స్ కి సంబంధించి మెటీరియల్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది. చాలా చాలా అట్రాక్షన్ గా చాలా మోడల్స్ లో మీకు మగ్స్ అనేది రెగ్యులర్ గా సప్లై చేస్తారు. సో ఇదంతా కూడా గోడౌన్ అనమాట. సో ఫ్రెండ్స్ ఎవరైనా కానీ ఈ బిజినెస్ కి సంబంధించినటువంటి మిషనరీస్ కావచ్చు,
రా మెటీరియల్ కావచ్చు, పర్చేస్ చేసుకోవాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి లేదా స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేసి మిషనరీస్ కానీ రా మెటీరియల్ కానీ పర్చేస్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఏదైనా ఫోటో స్టూడియో ఉంటే కనుక వాళ్ళు ఈ బిజినెస్ని స్టార్ట్ చేస్తే చాలా చాలా సక్సెస్ఫుల్గా రన్ అనేది అవుతుంది. ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అనేది డ్రాప్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.